హాయ్ మామాస్, అందరికి గుడ్ ఈవినింగ్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను మామా. ఈరోజు ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూస్తే అర్థమయ్యి ఉంటుంది, ఈరోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొద్దామని వీడియో చేయడం జరిగింది. ఫస్ట్గా వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మామా, ఒక లైక్ వేసుకోండి. ఎప్పుడు లైక్స్కి టార్గెట్ చెప్పను మామా. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను మామా, డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. బెస్ట్ జాబ్స్ ఏంటి, కువైట్లో బెస్ట్ శాలరీ వచ్చే జాబ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మామా. ఇంకా లేట్ అయింది మామా, వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. కువైట్లో ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి లేడీస్ ఫస్ట్ కదా మామా. లేడీస్కి అయితే మనం ఫస్ట్ లేడీస్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. లేడీస్ ఫస్ట్ కదా మామా, లేడీస్కే ఫస్ట్ చెప్దాం మనం. మన అక్క చెల్లెలందరికీ ఫస్ట్ చెప్తాను. కువైట్లో లేడీస్కి అయితే బెస్ట్ శాలరీ వచ్చే జాబ్స్ ఏంటంటే బ్యూటీషియన్. బ్యూటీషియన్ మీరు ఇండియాలో నేర్చుకుని ఇక్కడికి వస్తే మంచి శాలరీ వస్తుంది. బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్లో చేస్తే చాలా మంచి శాలరీస్ ఉంటాయి లేడీస్కి. స్టార్టింగ్ వచ్చేసి లేడీస్కి అయితే 250 దినాల నుండి 300 దాకా శాలరీ ఉంటుంది. మన ఇండియా కరెన్సీ ఇక్కడ వేస్తాను చూడండి, ఇండియాలో కన్వర్ట్ చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి మీకు లేడీస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి జెంట్స్కి, జెంట్స్కి అయితే మంచి జాబ్స్ అయితే 3 చెప్పబోతున్నాను మీకు జెంట్స్కి అయితే. ఫస్ట్ వచ్చేసి కార్ మెకానిక్. కార్ మెకానిక్కి మంచి శాలరీస్ వస్తాయి మామా, ఎందుకంటే కువైట్లో ఎక్కువ కార్లే ఉంటాయి కాబట్టి. కార్లు ఎక్కువ షోరూమ్లు ఉంటాయి, కార్లు కొంటారు. నెక్స్ట్ వచ్చేసి కార్లు రిపేర్ కూడా చేయించుకుంటారు కాబట్టి ఈ జాబ్కి ఎక్కువ వాల్యూ ఉంది. అలాగే మీకు వర్క్ వచ్చి ఉంటే మంచి శాలరీ కూడా వస్తుంది మామా. ఈ శాలరీ స్టార్టింగ్ వచ్చేసి 300 దినాల నుండి 400-500, నీ సీనియర్టీ బట్టి నీ శాలరీ బేస్ అయి ఉంటుంది మామా, ఓకేనా. ఇక్కడ ఇండియా కరెన్సీ కూడా ఇస్తున్నాను. ఇక్కడ శాలరీ స్టార్టింగ్ కార్ మెకానిక్ ఎంత వస్తుంది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, చూసాను మామా. నెక్స్ట్ వచ్చేసి ఏసీ మెకానిక్. ఏసీ మెకానిక్ మంచి జాబ్ అది ఇక్కడ కువైట్లో, ఎందుకంటే ఇక్కడ ఎండాకాలం ఏంటి ఎక్కువగా ఏసీలు, చలికాలం కూడా ఎక్కువ ఏసీలు వాడతారు, ఎక్కువ సేల్ చేస్తారు, ఎక్కువ రిపేర్లు కూడా చేయించుకుంటారు కాబట్టి ఏసీ మెకానిక్ అయితే మంచి శాలరీస్ ఉంటాయి, మంచిగా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది మీకు. ఏసీ మెకానిక్ వచ్చేవాళ్ళకి అయితే ఇన్కమ్ కూడా ఎక్కువగా వస్తుంది. స్టార్టింగ్ వచ్చేవాళ్ళకి 200 దినాల నుండి 250 దినాల దాకా ఇండియా డబ్బులు అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, చూసేయండి. దీనికన్నా ఒకళ్ళ దగ్గర చేసే కన్నా కంపెనీల వాటిల్లో చేస్తే ఈ శాలరీ ఉంటుంది ఏసీ మెకానిక్కి. నువ్వు ఓన్గా ఇక్కడ బయట వీసా తీసుకొని ఇక్కడికి, వీసా గురించి మీరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మామా, వీసా గురించి పక్కన పెట్టు. నువ్వు ఏసీ మెకానిక్ రావాలనుకుంటే ఈ బయట చేసుకుంటే బాగుంటుంది. బయట అంటే ఏంటంటే నువ్వు ఓన్ వర్క్, నువ్వు ఓన్ బిజినెస్, నువ్వు కస్టమర్లని ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరినీ తెలుస్తుంది కదా ఇప్పుడు నువ్వు ఏసీ మెకానిక్ అని. ఆ విధంగా బయట చేసుకుంటే ఏసీ మెకానిక్ ఇంకా ఈ సమ్మర్లో ఎక్కువ సీజన్ కాబట్టి ఎక్కువ మనీ నీకు ఇన్కమ్గా వస్తుంది మామా. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ డెలివరీ, డెలివరీ జాబ్స్. ఫుడ్ డెలివరీ అనే కాదు, డెలివరీస్ ఉంటాయి కదా ఇంకా అవన్నిటికి కలిపి చెప్తున్నాను మామా. డెలివరీ జాబ్స్కి ఎక్కువ ఉంటాయి కానీ ఎక్కువ ఉంటుంది శాలరీ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మామా, ఇది చాలా రిస్క్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బైక్ ఇస్తారు, బైక్ ఓన్ బైక్ అయినా కొనుక్కోవచ్చు, నువ్వు ఆ కంపెనీ అయినా ఇస్తుంది, లేకపోతే నువ్వు వచ్చే వదైనా ఇస్తుంది. మన ఇండియాలో అలాగే స్విగ్గీ జొమాటో ఎలా ఉంటుంది, ఇక్కడ ఫుడ్ డెలివరీ ఉంటాయి కొన్ని, షాపింగ్ అవి చేసుకునేవి డెలివరీ అన్నీ చాలా ఉంటాయి ఇక్కడ. వాటిల్లో నువ్వు జాబ్ కింద వస్తే కొంచెం రిస్క్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్పీడ్లో వెళ్తారు కార్లు అయ్యి, నువ్వు బైక్ మీద వెళ్ళాలి కాబట్టి చాలా డెలివరీ టైంకి అందిపోతే కొంచెం ఇబ్బంది కూడా పడతాం. ఫ్రీ బై జాబ్స్ అంటే కొంచెం కష్టంగా ఉంటాయి కానీ మామా ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. ఇన్కమ్ అయితే నీకు స్టార్టింగ్ 250 దినాల నేను 300-400 దాకా ఉంటుంది. ఇలా కూడా ఉంటుంది మామా ఈ డెలివరీ జాబ్లు, ఇలా కూడా ఉంటుంది. డెలివరీ బట్టి కూడా నీకు డెలివరీ, ఒక డెలివరీ చేస్తే ఇంత అని ఇస్తారు. సపోజ్ ఒక దినారు ఒక డెలివరీకి ఇచ్చారంటే నీకు అది వచ్చేసి ఇండియా డబ్బులు ఎంత అంటే 272 రూపాయలు ప్రజెంట్ రేటు. దాన్ని బట్టి నువ్వు ఎన్ని డెలివరీలు వేసుకుంటే అన్ని మనీ నీకు ఇన్కమ్ కింద వస్తుంది మామా. ఓకే మామా, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఉంటాయి మామా బెస్ట్ డెలివరీ జాబ్స్ కువైట్లో, ఇవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీల్లో కూడా ఉంటాయి మామా. కంపెనీల్లో ఇది సూపర్వైజర్ కింద, మామూలుగా మెయింటెనెన్స్ బాయ్ కింద, వీటి కింద కూడా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. కంపెనీ బేస్ అయితే కొంచెం మనకు తెలియదు మామా, అందుకని చెప్పలేకపోతున్నాను వీడియోలో. మ్యాక్సిమం ఉండొచ్చు 250 దినాల నుండి 300 దినాల దాకా ఉండొచ్చు, అవి కూడా మంచి జాబ్స్ అనే నేను అనుకుంటున్నాను మామా. అది మామా మ్యాటర్. కువైట్ రావాలనుకునే వాళ్ళు అయితే ఎక్కువ శాలరీ కావాలనుకుంటే మీకు ఈ జాబ్స్కి వస్తే బాగుంటుంది మామా. ఈ జాబ్స్కి ఎలా రావాలి, ఏ వీసా మీద రావాలని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం మామా. వీడియో స్కిప్ చేయకుండా చూసి ఉన్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి మామా. ఇన్ఫర్మేషన్ నచ్చితే డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను మామా. అంతవరకు సైనింగ్ ఆఫ్, జై హింద్.